తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి ఆర్వీవి సత్యనారాయణ ప్రారంభించారు. శనివారం శంఖవరంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించిన కరోనా పరీక్షలలో 79 ర్యాపిడ్ టెస్టులు చేయగా 36 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. రెండవ తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విలయతాండవం చేస్తుందని తగు జాగ్రత్తలు పాటించాలని ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్త పరీక్షల విభాగం అధికారి రాజశేఖర్, హెల్త్ అసిస్టెంట్ నానాజీ శ్రీనివాస్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంఖవరం వైద్యులైనటువంటి డాక్టర్ ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మరి ఈ ప్రాంత ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, కరోనా వైరస్ కోవిడ్ మరి సెకండ్ వేవ్ విజృంభిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. అదేవిధంగా మరి మూతికి మాస్క్ ఉండాలి, మరి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి, సామాజిక దూరం అనేది ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం అది పాటించాలి. ఈ మూడు పాటించి మరి కోవిడ్ ప్రోటోకాల్ ఏవైతే ఉన్నాయో, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవి కనుక మనం ఫాలో అయినట్లయితే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం మరి తప్పించుకున్నటువంటి వారం అవుతాము. మనము సురక్షితంగా ఉండాలి, మన కుటుంబాలను కూడా